హలో హాయ్ ఫ్రెండ్స్, అందరికి నమస్కారం. ఇప్పుడే అందిన వార్త, రాష్ట్రంలో మళ్లీ ఎన్నికలు, ఎలక్షన్ కమిషన్ ప్రకటన. వీడియో పూర్తి చూడండి, అప్పుడు నేను చెప్పబోయే పూర్తి సమాచారం మీకు బాగా అర్థమవుతుంది. వీడియో నచ్చితే వీడియోకి లైక్ ఇచ్చి నన్ను సపోర్ట్ చేయండి. ఫస్ట్ టైం నా ఛానల్ వీక్షించినట్లయితే తప్పక సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక వివరాలకు వెళ్దాం ఫ్రెండ్స్. తెలంగాణ రాష్ట్రంలో మరో ఎన్నికకు రంగం సిద్ధమవుతుంది. దీనికి సంబంధించిన అన్ని ఏర్పాట్లు పూర్తి అవుతున్నాయి. జనవరిలో పంచాయతీ ఎన్నికలు నిర్వహించడానికి ఎన్నికల సంఘం ఏర్పాట్లు చేస్తుంది. డిసెంబర్ చివరి వారంలో పంచాయతీ ఎన్నికలకి సంబంధించిన షెడ్యూల్ విడుదల అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. జనవరి 7న నోటిఫికేషన్ విడుదల చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. 3 దశల్లో పంచాయతీ ఎన్నికలు నిర్వహించేందుకు ఎన్నికల కమిషన్ సిద్ధమవుతుంది. తొలి దశలో జనవరి 21న, 2 దశలో జనవరి 25న, 3 దశలో జనవరి 30న పోలింగ్ జరిగే అవకాశం ఉంది. పంచాయతీలు వార్డు సభ్యులకు సంబంధించి రిజర్వేషన్ల ఖరారుపై ఎన్నికల కమిషన్ కసరత్తు చేస్తుంది. సర్పంచ్, వార్డు సభ్యులు పోటీ చేసే అభ్యర్థికి ఇద్దరు కంటే ఎక్కువ మంది సంతానం ఉంటే పోటీకి అనర్హులు. జూన్ 1, 1999 తర్వాత 3 సంతానం ఉండకూడదు. ఒక కాన్పులో 2 లేదా 3 పుడితే మాత్రం పోటీ చేయడానికి అర్హత పొందుతారు. ఒక వ్యక్తికి 2 పిల్లలు పుట్టాక మొదటి భార్య చనిపోతే 2 భార్యకు 1 లేదా 2 సంతానం కలిగితే భర్తకు పోటీ చేసేందుకు అర్హత సాధిస్తారు. 2 భార్యకు మాత్రం పోటీ చేసే అర్హత ఉంటుంది. పోటీకి కనీస వయసు 21 ఏళ్లుగా నిర్ణయించారు. పోటీ చేసే గ్రామ పంచాయతీలు ఓటర్గా నమోదై ఉండాలి. వార్డు మెంబర్ సర్పంచ్ ప్రతిపాదకుడు అదే వార్డు గ్రామంలో ఓటరుగా ఉండాలి. రేషన్ డీలర్లు, సహకార సంఘాల వారు పోటీ చేయడానికి అర్హులే. స్థానిక సంస్థలోని ఉద్యోగులు, అంగన్వాడీ కార్యకర్తలు పోటీకి అనర్హులుగా నిర్ణయించారు. దేవాదాయ సెక్షన్ 15 ప్రకారం ఏర్పాటు చేసిన సంస్థలోని వారు పోటీకి అనర్హులు. ప్రభుత్వ ఉద్యోగులు రాజీనామా చేసి ధృవీకరణను నామినేషన్ల పరిశీలనలోపు ఇస్తే అర్హులేనని ఎన్నికల సంఘం పేర్కొంది. దీనికి సంబంధించిన నోటిఫికేషన్ త్వరలోనే విడుదల కానుంది. సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.